Hi friends, ilanti videos marini free ga chudadaniki subscribe button meeda bell icon meeda click cheskondi. Hi friends, ippudu manamu dummy content ledha lorem ipsum content deeni gurinchi telusukundamu. So munduga manamu Google lo gelesi lorem ipsum ani type cheddamu. So ikkada manaki lorem ipsum అని వచ్చింది కదా జనరేటర్ ఫస్ట్ లింక్ ని క్లిక్ చేయండి లారమ్ ipsum అని సో మనకి లారమ్ ipsum అని వచ్చేసి లారమ్ వాట్ ఇస్ లారమ్ ipsum వై డు వి యూస్ ఇట్ అనేది వచ్చింది కదా అంటే లారమ్ ipsum గురించి చెప్తుంది అన్నమాట ఇది ఇవన్నీ డీటెయల్స్ ఇది లారమ్ ipsum కంటెంట్ కాదు లారమ్ ipsum అంటే ఏందో డీటెయల్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట చాలా మంది ఏం చేస్తారంటే ఇది లారమ్ ipsum కంటెంట్ అని ఇది కాపీ చేసుకుంటారు కాదు ఇక్కడ చూస్తే మనకి పారాగ్రాఫ్స్ వర్డ్స్ బైట్స్ లిస్ట్ అని ఉంది కదా ఇదన్నమాట లారమ్ ipsum జనరేట్ చేయడానికి ఇది ఇక్కడ జనరేట్ లారమ్ ipsum ఉంది కదా ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి జనరేట్ అయిపోతాయి అన్నమాట ఇక్కడ పారాగ్రాఫ్స్ వర్డ్స్ బైట్స్ లిస్ట్ అనేటివి జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడ చెక్ బాక్స్ బాక్స్ ఉంది కదా బాక్స్లో మనకు ఎన్ని కావాలో అక్కడ కౌంట్ ఇచ్చుకోవచ్చు అన్నమాట ఇక్కడ రెండు నెంబర్ ఇచ్చేసి నాకు పారాగ్రాఫ్స్ చెక్ చేశాను ఇక్కడ టూ పారాగ్రాఫ్స్ వచ్చినాయి అంటే ఆ బాక్స్లో మనము ఎంత నెంబర్ ఎంటర్ చేస్తే అన్ని పారాగ్రాఫ్స్ అనేటివి వస్తాయన్నమాట సో ఇది పారాగ్రాఫ్కి సంబంధించింది సో ఇప్పుడు పారాగ్రాఫ్ సైజ్ అనేది పెంచుదాం కొద్దిగా రెండు ఇచ్చాం కదా రెండు ప్లేస్లో ఒక పది పెడుతున్నాను సో పది పారాగ్రాఫ్స్ అనేటివి మనకి ఇప్పుడు వస్తాయి సో మనం ఇలా ఎన్ని అంటే అన్ని పారాగ్రాఫ్స్ సెట్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు ఫైవ్ వర్డ్స్ జస్ట్ ఫైవ్ వర్డ్స్ కావాలి నాకు సో చూసుకోండి ఫైవ్ వర్డ్స్ వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫైవ్ వర్డ్స్ అనేటివి మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఫైవ్ వర్డ్సే తీసుకోవాలి సో ఇప్పుడు వర్డ్ యొక్క కౌంట్ అనేది పెంచుతున్నాను ఓ 300 పైన ఇచ్చాను సో ఆ కౌంట్ తోటి మనకి వర్డ్స్ అనేటివి జనరేట్ అయిపోయినాయి అన్నమాట సో బైట్స్ లిస్ట్ ఉంది కదా లిస్టులు పెడదాం ఒకసారి ఒక పది లిస్టులు సో పది లిస్ట్స్ అనేటివి వచ్చినాయి సో ఇవి ఎక్కడ యూజ్ అవుతుందంటే మనకి మెయిన్గా మనము ఆన్లైన్లలో బ్లాగ్లు లేదా పోస్టులు సబ్మిట్ చేస్తుంటాం కదా ఆ టైంలో ఏమవుతుందంటే మెటా డిస్క్రిప్షన్లు డిస్క్రిప్షన్ ఉంటాయి కదా వాటిలో మినిమం ఇంత కంటెంట్ మ్యాక్సిమం ఇంత కంటెంట్ పోస్ట్ చేస్తేనే మనకి పబ్లిషింగ్ అనేది అలౌ చేస్తుంది అన్నమాట అలాంటి సమయాల్లో మనకి ఈ లారమ్ ipsum కంటెంట్ అనేది యూజ్ అవుతుంది సో ఎంత నెంబర్ కావాలో అంతవరకు మనము ఈ లారమ్ ipsum కంటెంట్ని జనరేట్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట ఇదే కాకుండా మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్యానర్ సైజెస్ అనేటివి ఉంటాయి వీటిని మనం డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు మెయిన్గా వచ్చేసి లారమ్ ipsum కంటెంట్ ఏంటంటే మనకి ఆన్లైన్లలో వెబ్సైట్లలో కొన్ని క్లయింట్స్ మనకి ఏంటంటే ఒరిజినల్ కంటెంట్ ఇవ్వరు కదా ఒరిజినల్ కంటెంట్ ఇవ్వనప్పుడు ఆ కంటెంట్ని ఎంప్టీగా ఉంచకుండా ఈ డమ్మీ కంటెంట్ ఈ లారమ్ ipsum కంటెంట్ని పెట్టి చూపిస్తారనమాట క్లయింట్స్కి ఇలా వస్తుంది మీకు కంటెంట్ వచ్చిన తర్వాత అని చెప్పేసి ఎంటీ ఉండకుండా ఈ డమ్మీ కంటెంట్ని రీప్లేస్ చేసి పెడతారనమాట ఈ కంటెంట్ ద్వారా మనకి ప్రాబ్లమ్స్ అనేటివి ఏం రావు ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట ఇది సో ఈ విధంగా మనము డమ్మీ కంటెంట్ యొక్క యూస్ని తీసుకోవచ్చు అనమాట మనం